अंदर की गुड मॉर्निंग वेलकम टू माय चैनल। मॉर्निंग अच्छे टिफिन कोसम अन्नी रेडी चेसुकुन्नानु। नेनु उपमा चेयबोतुन्नानु बొంబాయి रवतो। ఈ ఉప్మా పల్లి చట్నీ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది। జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను। ఇక్కడ ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ముక్కడ అయితే తీసుకున్నాను। ఇందులో నేను 3 స్పూన్స్ నూనె అయితే వేసుకున్నాను। నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను। अब कुछ वेगन तरह जीड़पू वेसको जीड़पू लाइट कलर मारते सरपतने मरी ये वेगन दीन की सन्ग कटेपेक अल्लम तुर्म वैसा अलग पचिमिर्ची पड़व चीलुक रेक चरी वेस पिल अला वैसा इप्ड दीन चलपय तीसको इला पड़व कटेको ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి। అవి కాస్త వేగిన తర్వాత ఒక కరివేపాకు రమ్మ కూడా వేసుకోవాలి। ఈ కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా salt అయితే వేసుకోవాలి। చేసాను ఇప్పుడు కొంచెం తిప్పుకున్న తర్వాత నేను ఈ గ్లాస్ తో 1.5 గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను। ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ కి నేను 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి కదా, నేను 4.5 గ్లాసుల నీళ్లు అయితే పోసుకున్నాను। ఎందుకంటే ఇలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఈ జీడిపప్పు ఉప్మా చాలా బాగుంటుంది। అలాగే ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకున్నాను। మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి। ఇప్పుడు నీళ్లు కూడా చూడండి, ఎసర మరిగిపోయింది కదా। ఇప్పుడు ఉప్పు చూసుకోండి, ఇక్కడ ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి। ఎప్పుడైనా కూడా ఈ బొంబాయి రవ్వ ఉప్మా చేసేటప్పుడు చక్కగా ఇలా సన్నగా రవ్వ పై నుంచి పోసుకుంటూ గరిటతో తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు ఉండలాగా కట్టేస్తుంది కదా। ఇప్పుడు ఈ పక్కన చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాం। ఈ చట్నీతో ఈ ఉప్మా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఇప్పుడు ఈ మూకుడు వేడైపోయింది కదా, వేరుశనగలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఫ్రై అయిపోయిన వాటిని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇదే మూకుల్లో 2 స్పూన్ల నూనె వేసుకొని ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలోకి విరుచుకొని వేసుకున్నాను, లేదంటే మీదకి పడతాయి కదా। చూడండి పచ్చిమిర్చి అయితే చక్కగా వేగిపోయిని, ఈ లోపు చూడండి జీడిపప్పు ఉప్మా కూడా రెడీ అయిపోయింది। చూడండి ఈ విధంగా ఉండాలి ఉప్మా కన్సిస్టెన్సీ, అయితే అప్పుడే ఈ చట్నీకి ఉప్మాకి కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది। బయట వాతావరణం అయితే చక్కగా ఉంది ఇవాళ। చూడండి నాకు హెల్ప్ చేయడానికి మా పెద్ద మేనకోడలు రెడీ అయింది। వేరుశనగుళ్ళు చక్కగా కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితో ఇలా ప్రెస్ చేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది। చూడండి పొట్టు తీసేసుకొని చెరువు వేసిన తర్వాత నేను చట్నీ చేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ వేరుశనగుళ్ళు మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా salt, కొంచెం చింతపండు, 5-6 వెల్లుల్లి రవ్వలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను। చట్నీ కూడా తాలింపు వేసేసుకుందాం। ఇదే నూనెలోకి ఇంకొక స్పూన్ నూనె కూడా వేసుకున్నాను। ముక్కులో వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిటపటపడాలి। ఇందులోకి 2 మిర్చి వేసుకున్నాను, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు 1/2 స్పూన్ చొప్పున వేసుకొని ఇందులో చివరగా కరివేపాకు పొడి వేసుకుంటా। ఇదే తాలింపులో చట్నీ వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే।
చూడండి ఇక్కడ మా చిన్నోడు కూడా లేచాడు స్నానాలు అయిపోయినాయి పిల్లలకి అయితే పొద్దున స్నానం చేయించేసింది ఇప్పుడు వాళ్ళకి టిఫిన్ పెడుతున్నా ఈ కాంబినేషన్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చక్కగా అలా తినాలి సరేనా